హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసరికి ఓల్డ్ బెడ్షీట్ ఉంది కదా, ఆ ఓల్డ్ బెడ్షీట్తోని నేను మా వినీష్ కోసం స్కూల్లో ప్రోగ్రామ్ కోసం అనమాట చెఫ్ ఆప్రాన్ ఉంటుంది కదా, అది ఎలా తయారు చేస్తానని మీకు చూపిస్తున్నాను. దానికోసం అయితే తన కుర్తా ఒకటి తీసుకున్నాను, అండ్ తర్వాత సీజర్, తర్వాత ఇది ఓల్డ్ బెడ్షీట్ అనమాట. సో కొంచెం చిరిగి, ఒకవైపు చిరిగి ఉందని సో అది పక్కన పెట్టేశాను. దాన్ని ఇప్పుడు నేను యూజ్ చేసి నేను ఆప్రాన్ని తయారు చేస్తున్నాను అనమాట. సో ఈ ఫ్రంట్ ఏంటంటే, నేను ఈ బొమ్మ వచ్చింది కదా మినియన్ బొమ్మని, ఫ్రంట్ వచ్చేటట్టు కట్ చేద్దామని అలాగా స్ప్రెడ్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ మొత్తం అంతా కూడా ముడతలు లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ కుర్తా ఉంది కదా, ఇది ఏంటంటే మనకి మోకాల వరకు ఉంటుంది కాబట్టి, ఆప్రాన్ కూడా మనకి మోకాల వరకు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అందుకని నేను ఈ దీని కొలత ప్రకారంగా తీసుకుంటున్నాను ఇప్పుడు. సో చూసుకున్నాను ఎక్కడైతే నాకు మినియన్ బొమ్మ కావాలనుకుంటున్నానో అది సెంటర్ పాయింట్గా నేను చూసుకుంటున్నాను అనమాట. చూసుకొని ఇలాగ మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో నేను కరెక్ట్గా ఇక అందుకని మధ్యలో ఇలాగ ఆ బొమ్మ అనేది మధ్యలో రావడం కోసం నేను ఇలాగ ఫోల్డ్ అనేది అక్కడ చేశానన్నమాట. సో ఇలా జాగ్రత్తగా మొత్తం అంతా ఒకే లెవెల్లో వచ్చేటట్టు మనం బెడ్షీట్ అంతా కింద జాగ్రత్తగా పరచుకోవాలి ఇలాగా. సో ఇలా ముడతలు లేకుండా పరచుకోవడం వల్ల అలాగా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కటింగ్ చేసేటప్పుడు కూడా ఎగుడు దిగుడు ఇలా రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఇక ఏదైతే కుర్తాను తీసుకున్నానో ఆ కుర్తాని ఇలాగా దాని మీద పెట్టేసి ఇప్పుడు దాని లెంత్ ప్రకారంగా నేను, అంటే మనకి హైట్ అన్నమాట, హైట్ చూసుకుంటున్నాను. హైట్ చూసుకొని కింద ఏంటంటే ఒక 1 ఇంచ్ మనకి ఎలాగో మడత పెట్టి కుడతాం కాబట్టి ఆ 1 ఇంచ్ అందులోకి వెళ్ళిపోయేటట్టుగానే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ కింద అయితే నేను కట్ చేస్తున్నాను. అండ్ కావాలంటే మనం మీరు ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు అలాగా అయితే కనుక మార్క్ చేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి మార్కింగ్ లేకుండా, నాకు ఇంకా కొంచెం అలవాటు ఉంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది నేను డైరెక్ట్గా ఇలాగా మార్క్ చేసుకోకుండా డైరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఆప్రాన్కి వచ్చేసి కూడా మనకి ఏంటంటే అంత పర్ఫెక్ట్గా ఏమీ మనకి ఏంటిది స్టిచ్ రావాలి కటింగ్ అన్న అంత కూడా ఉండదండి, జస్ట్ ఒక లైన్ ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత ఇక్కడ విడ్త్ వచ్చేసరికి నేను ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అంటే కరెక్ట్గా టై, ఇది కుర్తా అనేది మనకి ఏంటంటే కొంచెం ఫిట్టింగ్ ఉంటుంది. ఈ ఆప్రాన్ వచ్చేసరికి కొంచెం సైడ్స్ నుంచి మనకి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి మనం నాట్స్ అనేది వేస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత నెక్ దగ్గరికి వచ్చేసరికి పైన మనకి ఎలాగో తాడు వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మన అక్కడ ఫోల్డ్ చేసేసి కుర్తాని అలాగా అక్కడ వరకు అలా కట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు పైన ఉన్న పాయింట్ని, తర్వాత మనకి చివర అటు చివర ఆర్మ్ హోల్ దగ్గర ఉంట చంక దగ్గర ఉన్న పార్ట్ ఉంది కదా, సో దాన్ని ఈ పాయింట్ని అనమాట జాయింట్ చేసేటట్టు ఇలాగా ఆర్మ్ హోల్ పాయింట్ అనమాట దాన్ని అంటారు. చంక ఎలా కట్ చేసుకుంటాం హ్యాండ్స్ అది అనమాట, అక్కడ అలాగా అటు నుంచి స్ట్రైట్గా ఇటు నుంచి స్ట్రైట్గా ఇలాగా కార్నర్ దగ్గర మాత్రం కొంచెం లైట్ కర్వ్ ఇచ్చి కట్ చేయాలి. సో ఇలా చూపించాను కదా, సో అలాగనమాట కట్ చేసుకోవాలి. అండ్ ఇది ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత నాకు కొంచెం ఏంటంటే సైడ్స్ హ్యాండ్స్ పైన ఇలాగా షోల్డర్ దగ్గర ఉంది కదా, అది కొంచెం ఏంటంటే పెద్దదవుతుందేమో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే మా వాడు కొంచెం ఇలాగా చాలా థిన్గా ఉంటాడు కాబట్టి, సన్నగా ఉంటాడు కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపించి ఒక 1 ఇంచ్ ఎందుకైనా మంచిదని అలా కట్ చేస్తున్నాను అనమాట. సో అటువైపు 1 ఇంచ్ కట్ చేశాను, అండ్ ఇటువైపు కూడా 1 ఇంచ్ సేమ్ అదే లెంత్ తీసుకొని అటువైపు కట్ చేసిన క్లాత్ ముక్కనే పెట్టి దాని మీదే మళ్ళీ కట్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏంటంటే పైన మనకి కావాలి కదా ఒక తాడులాగా కావాలన్నమాట, నెక్లోంచి వేస్తాం మనం అది ఆప్రాన్కి ఉంటుంది.
సో ఆ దానికోసం అలాగే సైడ్స్ ఎడ్జెస్ కోసం, తర్వాత మనం బ్యాక్ సైడ్ ఏంటంటే నాట్స్ వేయడానికి కూడా థ్రెడ్ లాగా కావాలన్నమాట. సో అది మనం నేనైతే కావాలంటే అదే క్లాత్ని యూస్ చేయొచ్చు. నా దగ్గర ఏంటంటే ఇలాగ ఓల్డ్ నైటీ ఒకటి ఉంది. సో ఆ నైటీ తీసుకొని ఆ నైటీ కింద ఎడ్జెస్ని ఇలాగ కట్ చేసుకుంటున్నాను స్ట్రిప్ లాగా అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా ఉంటుంది. ఇది కూడా నేను ఉజ్జాయింపుగా కట్ చేసేసుకున్నాను. సో ఎంతవరకు అంటే నాకు స్ట్రిప్స్ కూడా మనకి ఎంతవరకు కావాలి ఏంటి, ఎన్ని స్ట్రిప్స్ ఎంత సైజులో కావాలి ఏంటి అనేది చూసుకొని కట్ చేసుకుంటున్నాను. అంటే కట్టింగ్ ఒకసారి అయిపోతే మనకి స్టిచ్చింగ్ కూడా త్వరగా అయిపోతుందన్నమాట. సో అందుకని ముందే ఎంత లెంత్ కావాలి ఏంటి ఎక్కడెక్కడ కావాలి అనేది ముందే చూసేసుకుంటున్నాను ఇలాగా. సో ఇలాగ మనకి పైన ఇలాగ అటాచ్ చేయడానికి కావాలి. సో అది ఎంత లెంత్ ఉంది ఏంటనేది ఫస్ట్ చూసుకుంటున్నాను. అండ్ కుర్తా మనకి ఎలాగ ఉంది కదా, ఆ నెక్ వరకు ఉంది కదా పార్ట్. సో కొంచెం లెంత్ ఏంటంటే మనకి స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి దాన్ని బట్టి నేను కొంచెం ఎక్స్ట్రా అన్నమాట చిన్న ముక్క ఎక్స్ట్రా వరకు తీసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఇలాగా. అండ్ తర్వాత మిగిలిన స్ట్రిప్ ఉంది కదా, ఆ క్లాత్ అంతా ఏంటంటే మనకి ఇలాగ చివర ఎడ్జెస్ లాగా కుట్టుకుంటే బాగుంటుంది పైన నెక్ దగ్గర. అండ్ తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర అన్నమాట చంకలు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. సో అక్కడ వరకు ఆ క్లాత్ అలాగ సరిపోతుంది. అండ్ మళ్ళీ నేను ఇదేంటంటే మనకి బ్యాక్ సైడ్ మళ్ళీ మనకి నాట్స్ వేసుకోవడానికి కావాలి కదా స్ట్రిప్స్ అనేది తాడు అనేది. సో ఆ తాడు కోసం అనేది మళ్ళీ ఒక స్ట్రిప్స్ అనేది ఇలాగ కట్ చేసుకుంటున్నాను. మనకి ఏంటంటే 2 సైడ్స్ అటాచ్ చేయాలి కదా, సో అటువైపు ఇటువైపు కూడా కావాలి. సో ఆ లెంత్ ఎంత అనేది మన ఇష్ట ప్రకారంగా పెట్టుకోవచ్చు, అంటే కొంచెం బొద్దుగా ఉంటే కొంచెం పెద్ద కానీ పెద్దవాళ్ళకి ఇది సేమ్ ప్రాసెస్ మనం పెద్దవాళ్ళకి కూడా యూజ్ చేసుకొని మనం కుట్టుకోవచ్చు. సేమ్ మనం కుర్తా ఉంటే చాలు, ఆడవాళ్ళది కానీ మగవాళ్ళకి కానీ కుర్తాస్ అనేది ఇప్పుడు కామన్గా వేసుకుంటూనే ఉంటాం ఫెస్టివల్స్కి వాటికి, కాబట్టి కంపల్సరీగా మన ఇంట్లో ఒక కుర్తా అనేది ఉంటుంది కాబట్టి అది యూజ్ చేసుకొని మనం ఇలా కుట్టుకోవచ్చు మగవాళ్ళకైతే. ఆడవాళ్ళకి ఏంటంటే మనం ఆల్రెడీ వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి షోల్డర్స్ దాకే ఉంటాయి మనకి మోకాల వరకు ఉంటాయి కాబట్టి అలా తీసుకొని కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కటింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా నేను స్టిచ్చింగ్కి వచ్చేసాను. ఫస్ట్ ఏంటంటే మొత్తం ఇలా మనం చివర కట్ చేసిన ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ అన్నిటినీ కూడా నేను ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా మొత్తం కుట్టేసుకుంటున్నాను. అండ్ కావాలంటే కనుక మనం స్ట్రిప్స్ నేనేంటంటే ఇది డైరెక్ట్గా ఇలాగ మొత్తం అంతా రౌండ్గా ఇక ఒకేసారి కుట్టేసుకున్నాను. నెక్ దగ్గర మనం షోల్డర్ దగ్గర వచ్చేసరికి స్ట్రిప్ని అటాచ్ చేయాలనుకుంటున్నాం కదా, కాబట్టి ఆ స్ట్రిప్ని బోర్డర్ లైన్ కింద అది ముందే మనం అటాచ్ చేసేసి కుట్టేయచ్చు. కానీ నేను మర్చిపోయి మొత్తం అంతా ఇలాగ ఫస్ట్ మొత్తం అంతా కూడా ఇలా కుట్టేసుకున్నాను. సో ఇలా అన్నమాట ఎడ్జెస్ అంతా కూడా ఇలాగ మొత్తం అంతా కూడా మొత్తం టోటల్గా ఇలా కుట్టేశాను ఫస్ట్. తర్వాత ఎడ్జెస్ అంతా కూడా పైప్ లైన్ వేసుకుంటే బాగుంటుంది కదా, సో అందుకని ఆ పైప్ లైన్ వేయడం కోసం అనేది ఈ మిగిలిన స్ట్రిప్ అంతా కూడా ఇలా అటాచ్ చేసేసి డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. కానీ నాకు సరే ముందు అటాచ్ చేసేసి అటాచ్ చేయకుండానే విడిగా ఒక రిబ్బన్ లాగా కుట్టేసుకొని ఆ తర్వాత అటాచ్ చేసేద్దామని ఇక్కడ మామూలుగా ఫస్ట్ రిబ్బన్ లాగా ముందు కుట్టేస్తున్నాను. ఇలాగ 4 ఫోల్డింగ్స్లో నేను అనుకున్నాను కానీ కుదరలేదు. మళ్ళీ ఇక సర్లే అని నార్మల్గా చేసుకున్న బాగానే ఉంటుంది కదా, ఇది పైప్ లైన్ లాగే కాబట్టి ఇలాగ కూడా కుట్టచ్చు అని చెప్పేసి మామూలుగా కుట్టేస్తున్నాను ఇక్కడ.
తర్వాత ఇక్కడ చూసారా మొత్తం అంతా ఇలా కుట్టేశాను కదా, కుట్టేసిన తర్వాత ఇప్పుడు చివరి ఇలాగ ఫోల్డ్ చేసేసి మిగిలినంత కూడాని ఇలా ఫోల్డింగ్ ద్వారా నెమ్మదిగా ఇలాగ చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఎడ్జెస్ అంతా కూడా మూసేసినట్టుగా అనమాట. ఒక సన్నని పైప్ లైన్ వచ్చేలాగా కుట్టుకోవాలి. ఏమైనా అర్థం కాకపోతే కనుక నన్ను కామెంట్ రూపంలో అడిగింది, కంపల్సరిగా నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రతిదీ కూడాని, అండ్ డౌట్స్ని కూడా కంపల్సరిగా క్లియర్ చేస్తాను. డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో మాత్రం పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. సో ఇలా అన్నమాట, ఇక చూసారా సన్నగాని ఇలా బార్డర్ లాగా మొత్తం అంతా కుట్టేసుకోవాలి. ఇంకా సో ఇలాగ అన్నమాట అంతా స్టిచ్ చేసేసాను. చివరికి వచ్చేసింది ఎడ్జ్ దగ్గర, అది చూపిస్తున్నాను. చివరి ఎడ్జ్ కూడాని ఇలాగ కట్ చేసేసుకున్న తర్వాత లోపలికి అనేది ఫోల్డ్ చేసుకుంటేనే నీట్గా అనేది ఉంటుందని, ఫినిషింగ్ బాగుంటుందని ఇక్కడ చూపించారన్నమాట కొంచెం దగ్గరికి పెట్టి కెమెరా అనేది. సో అలాగా సో ఇప్పుడు ఇక్కడ పైప్ లైన్ అంతా కూడా అయిపోయింది, అండ్ ఇప్పుడు మనకి నెక్ దగ్గరికి వచ్చేసరికి కావాలి కదా, సో ఆ పార్ట్ని కుడుతున్నా అన్నమాట. ఇది కూడా ఇది మాత్రం ఒక రిబ్బన్ లాగా, ఎందుకంటే అదంటే మనకి పైప్ లైన్ కాబట్టి మనం ఎలా కుట్టుకున్నా పర్వాలేదు. ఇది మాత్రం ఏంటంటే ఒక రిబ్బన్ షేప్లో మనకి ఏంటంటే ఎడ్జెస్ అనేది అసలు కనిపించకుండా మొత్తం అటువైపు ఎడ్జ్ ఇటువైపు ఎడ్జ్ కూడాని లోపలికి మెర్జ్ చేసి ఒక మళ్ళీ ఒక సన్నని స్ట్రిప్ లాగా కుట్టుకోవాలి. సో ఇలా అన్నమాట మనం బొందది కుడతాం కదా ఆ టైప్లో కుట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికి ఇంకొక స్ట్రిప్ తీసుకున్నాను, ఇది కూడా కట్ చేసింది. మనం సైడ్స్ చెప్పాను కదా, వెనకాతల మనకి యాప్రోన్కి వెనకాతల నాట్ వేస్తాం కదా, ముడి వేస్తాం కదా అదనమాట, ఆ దాన్ని కూడా తీసుకొని సేమ్ ఇదే విధంగా మొత్తం అంతా కూడాని ఇలాగ రిబ్బన్ లాగే కుట్టేశాను. కుట్టేసిన తర్వాత దాన్ని టూ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే రైట్ సైడ్ నుంచి ఒక పార్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పార్ట్ అనేది మనం తీసుకొని దీనికి అటాచ్ చేసేసి అప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి ముడి అనేది వేస్తామన్నమాట. ఆల్రెడీ యాప్రోన్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది కదా, సో ముడి అనేది ఎలా వేయాలి ఏంటి అనేది. తర్వాత ఈ స్ట్రిప్స్ ఏంటంటే నేను మిషన్ మీద కుట్టచ్చు, కానీ నాకు చేతితో అయితే కనుక మనకి ఇంకొంచెం గట్టిగా అనిపిస్తుంది, ఎందుకంటే చివరి ఎడ్జెసే కాబట్టి మనం చక్కగా ఇలాగ సూది దారంతో, నార్మల్ సూది దారం ఉంటుంది కదా ఆ సూది దారం తీసుకొని ఇలాగ అటాచ్ చేసేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట ఇలాగ టూ సైడ్స్ అటాచ్ చేసేసాను. ఫస్ట్ ఇదిగోండి ఇలాగ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నమాట, ఆర్మ్ హోల్ దగ్గర అదే నేను చంక దగ్గర ఉంటుంది కదా అక్కడ అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పైన నెక్ పార్ట్ దగ్గర కూడా సేమ్ అలాగే ఈ రిబ్బన్ని, అదే రిబ్బన్ షేప్లో ఉన్న ఈ క్లాత్ని కూడా అలాగే కుట్టేసుకోవాలంట. అంతే సేమ్ ఇలాగే ఇక మనకి యాప్రోన్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ హ్యాట్ కూడా నేను చెఫ్ హ్యాట్ అన్నమాట, సో ఈ హ్యాట్ కూడా నేను కుట్టాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే కనుక అది కూడా చూడండి. అది కూడా చాలా ఈజీగా ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. సో ఇదేంటంటే స్మైలీ బొమ్మ ఒకటి పిన్ అన్నమాట, అది ఆ పిన్ ఉంటే చక్కగా నీట్గా కనిపించడం కోసం ఆ పిన్ అనేది ఇది స్కూల్ది స్కూల్లో ఇచ్చారు, సో అది అనేది దానికి అటాచ్ చేశాను అంతే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో తర్వాత స్కూల్లో మా వాడికి ఇలాగ రెడీ చేసి పంపించాను అన్నమాట. సో మా చోటా చెఫ్ వీడు
వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.